హాయ్ అండి, టేస్టీ టేస్టీ సొరకాయ పప్పులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా హెల్దీ ఫుడ్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టే అప్పలు అండి సొరకాయ అప్పలు, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఇవేంటి అని చూస్తున్నాయా, సొరకాయ అప్పలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ తురుము, చూసారు కదా అది సొరకాయ తురుము అండి. పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు 4 రెబ్బలు కరివేపాకు అండి, ధనియాలు అండి 5 ధనియాలు, జీలకర్ర. సో చూసారు కదా ఈ విధంగా. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుందాం. ఆ గిన్నెలో 3 బౌల్స్ పిండండి. చూస్తున్నారు కదా 3 బౌల్స్, 1 బౌల్ సిరు బౌల్స్ పిండేసుకుంటున్నాము. త్రీ బౌల్స్ పిండేసుకున్నాం కనుక ఒక 2 టేబుల్ జీలకర్ర యాడ్ చేసుకుందాం ఆ పిండిలోనే. సో జీలకర్ర వేసి బాగా తిప్పుకున్న తర్వాత ముక్కలు ఉంటాయి కదండి, సో ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఇంకా సొరకాయ తురుము పెట్టుకున్నాం కదండి, ఆ సొరకాయ అండి ఇదే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా కరివేపాకు అండి, సో కరివేపాకు వేద్దాం. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నానండి, ఇది ఒప్పే కచ్చా పచ్చగా సరిపోతుంది, బాగా మెత్తగా అవసరం లేదు. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఫ్రెష్గా పట్టుకున్నాను, ఫ్రెష్గా పట్టుకుంది అయితే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. క్వాంటిటీని బట్టి సాల్ట్ ఎంత అయితే అంత యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోండి అంతా. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో పిండి అయితే రెడీ అయింది కదా, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని పెట్టుకొని ఈ విధంగా చూస్తున్నట్టు బాగా పిండి కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ వేసి ఉంచుదామండి. ఈ విధంగా 2 అవర్స్ కింద ఉంచామంటే బాగా పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదా ఈ విధంగా ఆయిల్ వేసుకోండి, ఆయిల్ అయితే హీట్ అయింది. సో పిండి 2 అవర్స్ అయింది కాబట్టి క్లాత్ తీసి చూద్దాం ఎలా ఉందో. సో ఈ విధంగా ఉందండి, చిన్న చిన్న బౌల్స్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా చిన్న బౌల్స్ చేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా చేశారంటే అప్పలు సరిపోతుంది. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి ఆ అప్పలనే వేసుకుందాం. బాగా ఎక్కువ కాగాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా ఈ విధంగా రెడిష్ కలర్ వచ్చేటట్టు లైట్ సరిపోతుంది. ఇలా సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్ లాగా చేసి పెట్టామంటే చాలా హెల్దీ ఫుడ్ అండి, బాగా తింటారు. సో మేమైతే ఆయిల్ వేసుకోము, మాకు ఆయిల్ పెన్న మీద లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయాయి. కొంతమంది పిల్లలు సొరకాయ తింటారు కదా, ఈ విధంగా పెడితే ఖచ్చితంగా తింటారు, ఒకసారి ట్రై చేసి చూడండి. వచ్చాయో కామెంట్ చేయండి.